హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రాక్ సీటెడ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము టీఎస్ ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉండే లెసన్స్ ఏంటి ఆ లెసన్స్ వెనకాల ఉండే గ్రామర్ బిట్స్ ఏంటి అనేసి తెలుసుకుందాము థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గురించి డీటెయిల్డ్గా ఆ లెసన్స్లో ఉండే గ్రామర్ బిట్స్ అన్ని మన క్రాక్ సీటెడ్ ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది క్రాక్ సీటెడ్ ఛానల్ విజిట్ చేసి ఒకసారి ఆ వీడియోస్ చూడండి థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్ టోటల్గా టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఈరోజు ఫిఫ్త్ క్లాస్ స్టార్ట్ చేద్దాము దీంట్లో యూనిట్స్ ఎన్ని ఉన్నాయి దాంట్లో ఉండే గ్రామర్ బిట్స్ ఏంటి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఫస్ట్ వన్ దీంట్లో మనకి ఉండే యూనిట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాము ఇక్కడ యూనిట్స్ వచ్చేసి టోటల్గా ఎయిట్ ఉన్నాయి కంటెంట్ ఇచ్చారు కదా ఇక్కడ ఓకే యూనిట్ వన్ వచ్చేసి లెట్స్ బీ ఫ్రెండ్స్ ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ లెస్ లెట్స్ బీ ఫ్రెండ్స్ అనేది ఏ రీడింగ్ అండ్ నెక్స్ట్ ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అనేది బి రీడింగ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ యూనిట్ టూ కరాటే కిటన్ అవర్ కిటన్స్ యూనిట్ త్రీ వచ్చేసి టుగెదర్ వి లైవ్ ద త్రీ లిటిల్ ర్యాబిట్స్ యూనిట్ ఫోర్ ఎ బిగ్ సర్ప్రైజ్ ఫైవ్ ఫ్రెండ్లీ ఫార్మర్స్ నెక్స్ట్ యూనిట్ ఫైవ్ ద ఫుడ్ వి ఈట్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ గో అవే ఇది బి రీడింగ్ నెక్స్ట్ యూనిట్ సిక్స్ ద విటీ నజరుద్దీన్ ద క్లేవర్ జాకాల్ యూనిట్ సెవెన్ ఐ వాస్ బ్యాడ్ క్రికెట్ అవర్ లెగసీ నెక్స్ట్ యూనిటీ ఎయిట్ విల్ పవర్ విషల్ ఓవర్కమ్ ఇది మనకు ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్ ఓకే ఈరోజు యూనిట్ వన్ కంప్లీట్ చేద్దాము యూనిట్ వన్లో ఆ లెసన్ ఏంటి ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు బ్రిడ్జింగ్ యాప్ యాక్టివిటీస్ ఇచ్చారు ఇది పిల్లల కోసము వాళ్ళకి ఒకసారి మళ్ళీ రీక్యాప్చులేషన్ కోసము ఇవి ఇవ్వడం జరిగింది పిక్చర్స్ ఇచ్చేసి కింద క్వశ్చన్స్ లేదా పిక్చర్స్తో వాళ్ళని డిస్క్రైబ్ చేయమనడం యూనిట్ వన్ ఏ రీడింగ్ ఇక్కడ పైన ఫేస్ షీట్ ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు అది మనకు అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్లో ఏ రీడింగ్ ఇంగ్లీష్లో మనకి టెక్స్ట్ బుక్ కంటెంట్ అనేది అంటే లెసన్స్ నుండి క్వశ్చన్స్ అనేది రావడం జరగదు ఓకే లెసన్స్ వెనకాల ఇచ్చే వకాబులరీ గ్రామర్ ఓకే దాంట్లో రైటింగ్ స్కిల్ ఓరల్ స్కిల్స్ కూడా అవి కూడా ఎక్కువగా ఫోకస్ చేయవలసిన అవసరం లేదు ఓన్లీ త్రీ బిట్స్ మాత్రమే గ్లాజరీ వకాబులరీ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ ఒకటి గ్రామర్ బిట్స్ ఒకటి ఓకే గ్రామర్ పాట కూడా ప్రతి ఒక్కటి అంటే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో ఇచ్చిన మెయిన్ గ్రామర్ బిట్స్ని ఎక్స్టెండ్ చేస్తూ లెవెల్ వైజ్గా ఇంక్రీజ్ ఇంక్రీజ్ చేస్తూ రావడం జరిగింది ఓకే ఫస్ట్ యూనిట్ వన్ ఏ రీడింగ్ లెట్స్ బీ ఫ్రెండ్స్ ఇది మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే ఒకసారి చదవండి లేదంటే అవసరం లేదు లెసన్స్ నుండి మనకి క్వశ్చన్స్ రావు ఓకే నెక్స్ట్ మనకి వచ్చే ఫస్ట్ బిట్ ఏంటి గ్లాజర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చిన వర్డ్స్తో సహా బ్రాకెట్లో ఇచ్చారు కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అనేసి దానిపైన కూడా ఫోకస్ చేయాలి ఫస్ట్ వన్ బ్లాక్ అండ్ బ్లూ ఇదేంటి ఇడిఎమ్ దీని మీనింగ్ ఏంటి బ్యాడ్లీ బ్రూయిజ్డ్ బ్రూయిజ్ అంటే ఇట్ ఈస్ ఎ నౌన్ ఇంజరీ బై ఎ బ్లో టు ద బాడీ నెక్స్ట్ హోర్స్ ఇట్ ఈస్ అడ్జెక్టివ్ రఫ్ అండ్ డీప్ సౌండింగ్ ఐసోలేటెడ్ ఎ లోన్లీ ప్లేస్ పిన్సెడ్ ఎ గ్రిపింగ్ టూల్ స్టాక్ మెయిన్ స్టెమ్ నిప్డ్ పించ్డ్ ఎల్డ్ షౌటెడ్ లౌడ్లీ ఓకే దీంట్లో అర్థం కాకుండా ఏది లేదు గ్లౌజరీ మనకి నెక్స్ట్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఇచ్చారు అంటే లెసన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇది కూడా మనకి అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్లో నెక్స్ట్ వకాబులరీ వకాబులరీ ఏమి ఇచ్చారు హరి అండ్ హిస్ క్లాస్మేట్స్ టుక్ సమ్ ఫుడ్ ఐటమ్స్ టు ద పిక్నిక్ కంప్లీట్ ద గ్రిడ్ యూజింగ్ ద క్లూస్ గివెన్ బిలో టు గెట్ ద నేమ్స్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ డౌన్ అక్రాస్ అని ఇచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చిన బాక్స్ ఉంది కదా ఈ పజిల్ కంప్లీట్ చేయమని అడిగారు ఓకే ఫస్ట్ వన్ ఏంటో చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి డౌన్ ఐ ఐఎమ్ ఏ ఫ్రూట్ ఐ యామ్ రౌండ్ అండ్ జ్యూసీ ఓకే మనకి ఇక్కడ క్లూ కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ కింద మనకి బాక్సెస్లో క్లూ కూడా ఇచ్చారు డౌన్ ఫస్ట్ వన్ ఏంటి మనకి ఐ ఐఎమ్ ఏ ఫ్రూట్ ఐ యామ్ రౌండ్ అండ్ జ్యూసీ ఓకే దాని ఫస్ట్ లెటర్ ఏంటి ఓ ఓకే ఓతో స్టార్ట్ అవ్వాలి అదేంటి ఒక ఫ్రూట్ మళ్ళీ జ్యూసీగా ఉంటుంది రౌండ్గా ఉంటుంది అదేంటి ఆరెంజ్ ఓఆర్ఏఎన్ జిఈ ఓకే నెక్స్ట్ సెకండ్ అక్రాస్ ఏమి ఇచ్చారు అంటే ఐఎమ్ ఏ ఫ్రూట్ యూ ఈట్ మీ బై పీలింగ్ మై స్కిన్ ఓకే సెకండ్ అక్రాస్ అంటే ఇట్ సైడ్ కాబట్టి బిఏఎన్ఏఎన్ఏ బనానా ఇది ఈజీగా ఉంటుంది ఓకే అంటే మనం వర్కాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది మనకి యూజ్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ డౌన్ ఏమి ఇచ్చారు ఐఎమ్ త్రీ లెటర్డ్ వర్డ్ యూ ఈట్ మీ విత్ బ్రెడ్ ఓకే ఆల్రెడీ మనకి జేతో స్టార్ట్ చేశారు కాబట్టి అదేమవుతుంది జామ్ ఓకే బ్రెడ్తో తింటారు అని ఇచ్చారు కాబట్టి అదేంటి జామ్ జేఏఎం నెక్స్ట్ ఫోర్త్ అక్రాస్ ఏంటి ఐ యామ్ కోల్డ్ స్వీట్ అండ్ క్రీమీ చిల్డ్రన్ లైక్ మీ వెరీ మచ్ ఏమొస్తుంది ఐతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐస్ క్రీమ్ ఐసిఈసిఆర్ఈఎఎం నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డౌన్ చిల్డ్రన్ లైక్ మీ వెరీ మచ్ ద లాస్ట్ ఫోర్ లెటర్స్ ఆర్ లేట్ ఓకే లాస్ట్ ఫోర్ లెటర్స్ లేట్ అని ఇచ్చారు కదా ఎల్ఏటి అంటే ఏమవుతుంది సీతో స్టార్ట్ అవుతుంది చాక్లెట్ ఓకే నెక్స్ట్ సిక్స్త్ అక్రాస్ ఐఎమ్ స్పాంజీ అండ్ సాఫ్ట్ యు కట్ అండ్ ఈట్ మీ ఆన్ యువర్ బర్త్డే ఓకే ఏంటి అది సెవెంత్ వన్ సారీ సిక్స్త్ వన్ అక్రాస్ ఓకే కేక్ బర్త్డేకి కట్ చేసేది ఏంటి కేక్ నెక్స్ట్ సెవెంత్ అక్రాస్ ఐ యామ్ అన్ ఎయిట్ లెటర్డ్ వర్డ్ ఇఫ్ యూ డ్రాప్ ద లాస్ట్ ఫోర్ లెటర్స్ ఫ్రమ్ మై నేమ్ ఐ విల్ బి ఇన్ ద డెజర్ట్ ఓకే లాస్ట్ ఫోర్ లెటర్స్ని తీసేస్తే డెజర్ట్లో ఉండే ఒక వస్తువు అంటే అక్కడ దొరికేది ఒకటి వస్తుంది ఓకే ఎయిట్ లెటర్ వర్డ్ శాండ్ డెజర్ట్లో ఏముంటుంది శాండ్ ఉంటుంది కాబట్టి ఎస్ఏ అండి శాండ్ శాండ్తో వచ్చేది ఏంటి విచ్ శాండ్ విచ్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఎయిత్ క్రాస్ వచ్చేసి యామ్ ఏ ఫైవ్ లెటర్డ్ వర్డ్

ఫస్ట్ లెటర్ తీసేస్తే ఏంటి అది ఒక కలర్ రావాలి బీతో స్టార్ట్ అవుతుంది బ్రెడ్ బీఆర్ ఈఏడి ఈ లెటర్ తీసేస్తే మనకి రెడ్ కలర్ వస్తుంది నెక్స్ట్ నైన్త్ డౌన్ ఏంటి ఐఎమ్ ఏ ఫ్రూట్ ఇట్ మీ ఎవ్రీ డే టు కీప్ హెల్దీ ఏమొస్తుంది ఏ ఏతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి యాపిల్ అండ్ నెక్స్ట్ టెన్త్ వన్ ఐఎమ్ ఏ త్రీ లెటర్డ్ వర్డ్ అండ్ ఐ హ్యావ్ ఏ ఎల్లో బాల్ ఇన్ మై స్టమక్ ఓకే ఏంటి ఐ ఈవైఈ ఓకే ఈ విధంగా పజిల్ కంప్లీట్ చేయమని పిల్లలకి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడానికి వకాబులరీలో మనకి ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ గ్రామర్ పాట వచ్చేసి డూ యూ రిమెంబర్ అస్ ఏ అండ్ ద ఓకే మనకు వీటిని చూడగానే అర్థమైపోయింది ఏ అండ్ ద ఏంటి ఆర్టికల్స్ వీఆర్ ద ఆర్టికల్స్ ఫస్ట్ ఏ లెటర్ చెప్తుంది ఐ కమ్ బిఫోర్ సింగులర్ నౌన్స్ బిగినింగ్ విత్ కాన్సోనెంట్ సౌండ్స్ ఓకే కాన్సోనెంట్ సౌండ్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్కి అంటే సింగ్యులర్ నౌన్స్కి ముందు ఏ యూస్ చేయాలి ఏకడ ఇక్కడ సౌండ్స్ కాన్సోనెట్ సౌండ్స్ ఏంటి వవెల్ సౌండ్స్ ఏంటి వవెల్స్ ఏంటి ఏఈ ఏఈఐయు ఓకే ఈ లెటర్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ కాకుండా మిగిలిన వాటిని ఏమంటారు ఇవి ఫైవ్ వవెల్స్ ట్వంటీ వన్ కాన్సోనెంట్స్ ఈ ట్వంటీ వన్ కాన్సోనెంట్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్కి అవి సింగ్యులర్ అయితే సింగులర్ నౌన్స్ అయితేనే వాటికి ఏ యూస్ చేయాలి ఓకే నెక్స్ట్ యాన్ ఏం చెప్తుంది యాన్ జస్ట్ లైక్ ఏ ఐ ఆల్సో కమ్ బిఫోర్ నౌన్స్ బట్ రిమెంబర్ ఐ యామ్ యూస్డ్ ఓన్లీ బిఫోర్ నౌన్స్ బిగినింగ్ విత్ సౌండ్స్ ఓకే యువల్స్కి వవల్స్తో స్టార్ట్ అయ్యే లెటర్ వర్డ్స్కి మాత్రమే దానికి ముందు మాత్రమే యాన్ యూజ్ చేయాలి ఓకే అండ్ నెక్స్ట్ వన్ దా వచ్చేసి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది ఏమని ఐ కమ్ బిఫోర్ సింగులర్ నౌన్స్ ఇది కూడా సింగులర్ నౌన్స్కి ముందే వస్తుంది ఐ ఆమ్ యూజ్డ్ వెన్ పీపుల్ స్పీక్ ఆఫ్ ఎ పర్సన్ ఎ ప్లేస్ ఆర్ ఎ థింగ్ ఆల్రెడీ మెన్షన్ ఆర్ థింగ్స్ ఆర్ పర్సన్స్ ఇన్ ఏ సిచ్యువేషన్ ఓకే ఆల్రెడీ మెన్షన్ చేసిన పర్సన్ నేమ్ కావచ్చు లేదా ప్లేస్ నేమ్ కావచ్చు థింగ్ నేమ్ కావచ్చు లేదా పర్టికులర్ సిచ్యువేషన్లో అక్కడ సిచ్యువేషన్లో ఉండే పర్సన్ ఆర్ థింగ్స్ నేమ్స్కి కూడా దా అనేది యూజ్ చేస్తారు ఓకే ఏ ఎప్పుడు యూస్ చేస్తారు సింగులర్ నౌన్కి ముందు అది కాన్సనెంట్ సౌండ్స్తో స్టార్ట్ అవుతాయి ఆ వర్డ్ నెక్స్ట్ యాన్ ఎప్పుడు వస్తుంది వెవెల్ సౌండ్స్తో స్టార్ట్ అవుతాయి అండ్ నెక్స్ట్ దా వచ్చేసి ఆల్రెడీ మెన్షన్ చేసిన పర్సన్ థింగ్స్ ఆర్ ప్లేస్ నేమ్స్కి ముందు వస్తుంది ఓకే నౌ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఫస్ట్ వన్ హరీ సా ఎ మాన్స్టర్ క్రాబ్ ఓకే ఇక్కడ ఎమ్ అనేది ఏంటి ఎమ్ అనేది కాన్సోనెంట్ సౌండ్ అది నౌన్ సింగ్యులర్ నౌన్ కాబట్టి ఏ ఆర్టికల్ వచ్చింది నెక్స్ట్ హరీ అవుట్ హిస్ హ్యాండ్స్ టు షేక్ ద క్రాబ్స్ క్లాస్ ఇక్కడ దా ఎందుకు వచ్చింది ఆల్రెడీ క్రాబ్ని మెన్షన్ చేశారు ఒక మాన్స్టర్ క్రాబ్ని హరి చూశాడు అని చెప్పాడు కాబట్టి ఆల్రెడీ ఆ క్రాబ్ని మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి దా యూజ్ చేశారు నెక్స్ట్ ఆన్ ద డే ద సన్ షోన్ బ్రైట్ ఇక్కడ సన్కి ముందు దా వస్తుంది అంటే యూనివర్సల్ థింగ్స్ ఉంటాయి కదా సన్ మూన్ ఎర్త్ ఓకే ఇటువంటి ప్లానెట్స్ వాటి అన్నింటి ముందు ఏమొస్తుంది సీ కావచ్చు ఓకే వీటన్నింటికి ముందు దా వస్తుంది ఓకే ఇన్ సెంటెన్స్ వన్ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ మానస్ అ క్రాప్ బికాజ్ ఇట్ రిఫర్స్ టు వన్ క్రాప్ ఇన్ సెంటెన్స్ టు ద క్రాప్ ఇస్ మెన్షన్డ్ అగైన్ అండ్ నౌ ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఏ బిఫోర్ ఇట్ వి పుట్ ద బట్ ఇన్ సెంటెన్స్ త్రీ ద ఈజ్ యూజ్డ్ బికాస్ ద సన్ ఈజ్ ఓన్లీ వన్ ఓకే నెక్స్ట్ వన్ పికౌట్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ ఆర్ యాన్ అండ్ ద ఫార్మ్ ఫ్రమ్ ద స్టోరీ ఓకే స్టోరీ నుండి ఏ అండ్ దాన్ని పికప్ చేసి రాయమన్నారు నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద పిక్నిక్ హరి రోట్ లెటర్ టు హిస్ ఫ్రెండ్ అబౌట్ ద వే హీ స్పెండ్ ద డే ద లెటర్ ఈజ్ గివెన్ బిలో ఫిలింగ్ ద గ్యా గ్యాప్స్ విత్ నెసరీ ఆర్టికల్స్ ఓకే ఇక్కడ ఒక లెటర్ ఇచ్చారు ఆర్టికల్స్తో ఫిల్ అప్ చేయమన్నారు చూద్దాము డియర్ తేజ ఐ ఆమ్ ఫైన్ అండ్ హోప్ టు హియర్ ద సేమ్ ఫ్రమ్ యూ పీపుల్స్ ఆఫ్ అవర్ క్లాస్ వెంట్ ఫర్ డాష్ పిక్నిక్ ఓకే ఇక్కడ ఏమొస్తుంది ఏ అండ్ ద ఈ మూడిట్లలో ఆర్టికల్ వస్తుంది పి అనేది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ పిక్నిక్ టు డాష్ సీ సైడ్ లాస్ట్ వీక్ టు ద టు ద సీ సైడ్ లాస్ట్ వీక్ ఐ వాజ్ లెఫ్ట్ ఎలోన్ సో ఐ వెంట్ టు డాష్ శాండీ కార్నర్ ఐ వెంట్ టు ఏ ఐ వెంట్ టు ఏ శాండీ కార్నర్ అండ్ శాడ్ డౌన్ మై మదర్ ప్యాక్డ్ మీ యాన్ ఎగ్ ఎందుకంటే ఇది వెవెల్ సౌండ్ ఈ కాబట్టి నెక్స్ట్ ఏ కేక్ సి అనేది కాన్సరెంట్ సౌండ్ అండ్ ఏ చాక్లెట్ ఓకే ఎట్ ద టైమ్ డాష్ లార్జ్ శాండిల్ లాబ్స్టర్ క్రాల్డ్ అవుట్ ఆఫ్ డాష్ పూల్ ఓకే ఎట్ ద టైమ్ డాష్ లార్జ్ శాండిల్ లాబ్స్టర్ ఏ లార్జ్ శాండిల్ లాబ్స్టర్ క్రాల్డ్ అవుట్ ఆఫ్ డాష్ పూల్ ద పూల్ ఓకే అండ్ నెక్స్ట్ వన్

డాష్ యాపిల్ ఈజ్ సో స్వీట్ యాపిల్ అనేసి నేను తిన్నాను అనేసి ఆల్రెడీ మెన్షన్ చేశాను కాబట్టి ద ద యాపిల్ ఈజ్ సో స్వీట్ ఓకే నెక్స్ట్ వన్ లుక్ ఎట్ దట్ వర్డ్స్ అండర్లైన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హరివర్ సిట్టింగ్ క్వైట్లీ ఇన్ ఎ శాండీ కార్నర్ ఎ క్రాప్ కేమ్ అండ్ నిబ్ హిమ్ హార్డ్ హి హిర్రాన్ ఫాస్ట్ ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ ఏంటి క్వైట్లీ హార్డ్ అండ్ ఫాస్ట్ టెల్లర్స్ హౌ ద యాక్షన్స్ టుక్ ప్లేస్

ఓకే సైలెంట్గా కూర్చున్నాడు నెక్స్ట్ నిబ్డ్ హిమ్ హార్డ్ ఓకే నిబ్డ్ అంటే పించ్డ్ ఓకే పించ్డ్ నిప్డ్ ఏ విధంగా హార్డ్గా నెక్స్ట్ ర్యాన్ రన్నింగ్ చేశాడు పరిగెత్తాడు ఏ విధంగా ఫాస్ట్గా అంటే వాళ్ళు చేసిన పనులను క్రియలను వర్ణించే వాటిని అడ్వర్బ్స్ అంటారు కంప్లీట్ ద ప్యాసేజ్ విత్ ద గివెన్ అడ్వర్బ్స్ ఓకే ఫస్ట్ వన్ లాస్ట్ సండే ఇట్ వాస్ రెయినింగ్ డాష్ ఓకే ఇక్కడ ఇచ్చారు కదా మనకి ఇమీడియట్లీ హెవీలీ ఫాస్ట్ స్లోలీ బ్యాడ్లీ ఓకే లాస్ట్ సండే ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ ఇక్కడ ఏమొస్తుంది హెవీలీ వి ఆస్క్డ్ అవర్ డ్రైవర్ టు డ్రైవ్ స్లోలీ బట్ హీ డ్రోవ్ ఫాస్ట్ ద కార్ హిట్ ఇ సైక్లిస్ట్ అండ్ ఇంజూర్డ్ హిమ్ బ్యాడ్లీ వి టుక్ హిమ్ టు నియర్ బై హాస్పిటల్ ఓకే ఇది అడ్వర్బ్స్ గురించి నెక్స్ట్ వన్ సెకండ్ బీట్ ఫిలింగ్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ అండర్లైన్ ది వర్డ్ ఫస్ట్ వన్ వాట్ అనుసేస్ ఈజ్ క్లియర్ షీ స్పీక్స్ అడ్వర్బ్స్తో మనము ఫిలప్ చేయాలి వాట్ ఇస్ ఈజ్ క్లియర్ షీ స్పీక్స్ క్లియర్లీ సిఎల్ఈఆర్ఎల్వై ఓకే ఎల్వై ఎక్కడ యాడ్ అవుతాయి దాన్ని అడ్వర్బ్ అని మనం గుర్తుంచుకోవాలి అంటే మోస్ట్లీ ఎల్వై అనేది వస్తుంది అడ్వర్బ్స్కి

ఫస్ట్ వన్ వేకప్ డాష్ ఇన్ ద మార్నింగ్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఓకే వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ద సోల్జర్స్ మార్చ్డ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఐ లుక్డ్ ఫర్ ద కీస్ డాష్ బట్ ఐ కుడెంట్ ఫైండ్ దెమ్ ఐ లుక్డ్ ఫర్ ద కీజ్ ఎవ్రీవేర్ డాష్ ఈజ్ ఏ హాలిడే టుమారో ఈజ్ ఏ హాలిడే ఇవి అడ్వర్బ్స్ గురించి నెక్స్ట్ రైటింగ్ ఇచ్చారు డూస్ అండ్ డోన్స్ అనేసి నెక్స్ట్ వన్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అనేది యూస్ క్యాపిటల్ లెటర్స్ ఫుల్ స్టాప్ కామా క్వశ్చన్ మార్క్ వేర్ ఎవర్ నెసరీ అంటే రీ రైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫస్ట్ వన్ వేర్ డస్ అర్జున్ లివ్ ఏం రాయాలి సెంటెన్స్లో ఫస్ట్ లెటర్ ఎప్పుడైనా క్యాపిటల్ ఉండాలి కాబట్టి డబ్ల్యూ అనేది క్యాపిటల్ వేర్ డస్ అర్జున్ ఏ అనేది క్యాపిటల్ రావాలి నౌన్ కాబట్టి నెక్స్ట్ లివ్ క్వశ్చన్ మార్క్ అది క్వశ్చన్ కాబట్టి వేర్ డస్ అర్జున్ లివ్ డబ్ల్యూ క్యాపిటల్ రావాలి ఏ క్యాపిటల్ రావాలి లాస్ట్కి క్వశ్చన్ మార్క్ రావాలి అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ రజనీ ఈజ్ స్టాండింగ్ ఇన్ ద వరండా ఏం రావాలి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కాబట్టి ఆర్ఏ జేఏ అయి క్యాపిటల్ ఆర్ రజనీ ఈజ్ స్టాండింగ్ ఇన్ ద వరండా లాస్ట్కి ఫుల్ స్టాప్ రావాలి నెక్స్ట్ థర్డ్ వన్ కమల బ్రాట్ టాయ్స్ పజిల్స్ అండ్ చాక్లెట్స్ ఫర్ హర్ డాటర్ ఓకే కమల క్యాపిటల్ కే రావాలి కమలా బ్రాట్ టాయ్స్ పక్కన కామా పజిల్స్ అండ్ చాక్లెట్స్ ఫర్ హర్ డాటర్ లాస్ట్కి ఫుల్ స్టాప్ ఓకే కే క్యాప్టన్ టాయ్స్ తర్వాత కామ లాస్ట్కి ఫుల్ స్టాప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ దీంతో ఏ రీడింగ్ కంప్లీట్ అయిపోయింది బీ రీడింగ్ డిసైడ్ ద ఫాలోయింగ్ పోమ్ ఇక్కడ పోమ్ ఇచ్చారు ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ దీంట్లో మనకి గ్లాజరీ ఫ్రోన్ ఇట్ ఈస్ ఎ నౌన్ ఎ లుక్ ఆఫ్ డిస్ప్లెజర్ ట్రయల్స్ డిఫికల్టీస్ వర్త్ వాల్యుయబుల్ ఆర్ వెరీ యూస్ఫుల్ సీక్రెట్ కీప్ హిడెన్ ఫ్రమ్ అదర్స్ ఇక్కడ మనకి బ్రాకెట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు కదా ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రైటింగ్ ఓకే దీంతో మనకి లెసన్ వన్ యూనిట్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుండి మనకి గ్రామర్ పార్ట్లో ఏమేమింట్రడ్యూస్ చేశారు ఏ అండ్ ద ఆర్టికల్స్ అనేవి ఎక్కడ యూజ్ చేయాలి అండ్ నెక్స్ట్ అడ్వర్బ్స్ అంటే ఏంటి వాటిని ఏ విధంగా యూజ్ చేయాలి అనేసి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకా మనం నెక్స్ట్ ఇంకా క్లాసెస్ లెవెల్ పెరుగుతూ ఉంటే మనకి వీటి గురించి ఇంకా డెప్త్గా ఇవ్వడం జరుగుతుంది కానీ బేసిక్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్టార్టింగ్ నుండి చదువుకుంటూ వెళ్ళాలి టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి ఒక్క గ్రామర్ పెట్టి మిస్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ